బాబు సూపర్ రా, మొత్తానికి జబర్దస్త్ లో మనకంటూ కొంత పేరు వచ్చింది. మొత్తానికి మన టాలెంట్ ని మన గురువులు ఇచ్చారా? ఎక్కడ సీనియర్స్? ఎక్కడ బాబు లైన్ ఏం రాసేవాళ్ళ? మీకు ఒక వైఫ్ ఉంటది, మీకు ఒక వైఫ్ ఉంటదనా? వాళ్ళ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఇద్దరు కొట్టుకోరా. లైన్ రాయడు, లైన్ చెప్తాను చెప్పను. అరే ఫస్ట్ రాంప్రసాద్ వస్తాడు రా, ఆడినండి ఫ్రెండ్స్. ఓకే మీ ఇద్దరు అంటారే ఫుల్ కామెడీ చేస్తాను రా. కామెడీయా? చేసేది చెప్పండి రా బాబు. అరే జడ్జ్మెంట్ కూడా రా. రోజా గారు ఏం చెప్పాలంటే, సుధీర్ నువ్వు ఎప్పుడు లవర్ బాయ్ లా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, నువ్వు బాగుంటావు. రాంప్రసాద్ నీ వల్ల స్కిట్లు వేరే లెవెల్లోకి వెళ్తున్నాయి. ఇది రోజా గారి జడ్జ్మెంట్. పూర్ణ గారు స్కిట్ బాగా నచ్చి నన్ను పిలిచి నా ఎడన బొగ్గు కొడుకుతారు అనమాట. ఒకవేళ బొగ్గు కొరకపోతే జడ్జ్మెంట్ బాగా చెప్పారు, నేనే కొరుకుతావండి. అరే సీనియర్స్ వచ్చింది, సేఫ్ అయింది, చైర్స్ ఉంటాయి కదరా మన. ఒక నిమిషం సారీ, మంచి బాగా చేస్తా, మంచి పేరు వస్తుందిరా. మంచి పేరు వస్తుంది, నెక్స్ట్ వెళ్ళి చేస్తారా? ఏందా అన్న, పది స్కిట్లు అన్న, 15-50 రావాలన్న, నీకు చెక్ ఇచ్చేస్తారు. ఒక షాగు ఇండస్ట్రీ గుర్తుపెట్టుకో, పేరు వస్తే తర్వాత డబ్బు వస్తుంది, డబ్బు వచ్చింది ఎప్పుడు పేరు రాదు. మనకు పేరే ముఖ్యం, అర్థమైందా? విన్నారా ప్రొడ్యూసర్ గారు, పేరే ముఖ్యం అంట, డబ్బులు వద్దంట. ఏదో ఫోన్ వస్తుంది చూడు. హలో ఏంటి, నేను రాసిన 3 సినిమాలు పెద్ద హిట్ అయ్యా, ఇటు త్రివిక్రమ్ గారు పూరి గారు నన్ను అడుగుతున్నారా? హలో ఏంటి, 16 వచ్చాయి మనకి. ఓకే ఓకే రెడీ. ఏంటన్నా? కాలింగ్ సహస్రాను గాలిలో రెండు ఒకదాని కూడా పోటీ పడి కొట్టుకుంటున్నాయంటరా? ఏ ఊకన్న, టేజరే బాగోలేదు నువ్వు. ఇంత ముందు మేము జబర్దస్త్ ఆర్టిస్ట్లం కాదు, సినిమాకి రైటర్ ని, సినిమాకి హీరో, అర్థమైందా? మన ఇక్కడ ఉంటుంటే మనకి బాగా చిన్నచూపు చూస్తున్నారా? ఇండస్ట్రీకి వెళ్ళి మనం వెళ్తే గానీ మన తెలియదు, అర్థమైందా? మనం పోదాందా? అంతేరా, క్లియర్. మొక్కజనలే రావాలి, మొక్కజనలే. ఆ నిమ్మకాయ చూడా, సుగంధి చూడా. ఏంటోరా, ఎన్ని స్కిట్లు కొట్టే ఆఖరికి సోడాలు కొట్టుకోవాల్సి వస్తుంది. అవునరా, నీకు రైటర్ గా పేరు వచ్చిందన్నో ఏమైంది? యాక్చువల్ గా సినిమా ఫ్లాప్ అయిపోతుందని చెప్పి వేరేడు పేరు ఇచ్చాను, సినిమా ఇట్టేది, ఆడికి పేరు వచ్చింది, ఆడికి పేరు వచ్చింది. పదార్థ సినిమాలు ఏ? పదార్థ సినిమాలు హీరోగా అన్నారా? అక్కడికి వెళ్తే హీరోగా, హీరో డబ్బింగ్ చెప్పాలన్నారు. సరే ఏదో అదన్నా చేద్దాం, డబ్బులు వస్తాయి అంటే వాయిస్ బాగాలేదని పంపించారా, పంపించారా. అరే ఇప్పటికి మన ఇండస్ట్రీ వదిలి 2 సంవత్సరాలు అయ్యిందిరా, మనతో పాటు ఉన్న జూనియర్స్ అందరు సీనియర్స్ అయిపోయారు. అరే ఇమ్మో, నీ రాజస్థాన్ రాయల్ ఎక్కడుంది? అది రాజస్థాన్ రోల్స్ రాయల్ రా. అరే రా, ఒక నెల ఒక కంకి. ఎంత? హౌ మచ్? 1.50, 2.50. 50 అంటే మనకు వద్దులే, కానీ సోడా కాదుందా? ఒక సోడా కొట్టమ్మా, లెమన్ సోడా. బాగా కొడతావు అనుకుంటా ఈ మధ్య. మీరు ఎక్కడ చూసినట్టు? నన్ను ఎక్కడ చూస్తుంటారు సార్? నువ్వు సుధి? సుధీర్ కాదు సార్. నాకు ఎందుకు వీళ్ళిద్దరు చూస్తుంటే డౌట్ వస్తుందిరా బాబు. ఎవరా? సుధీర్ అన్న, రామప్రసాద్ అన్న. వాళ్ళకి ఈ పని ఎలా వచ్చు రా బాబు? సార్ ఏం కావాలి సార్? మొక్కజన బుగ్గుల ఈ నోటు తో రామప్రసాద్ గారికి ఉందిరా? ఏ నీ కాడ నేను పనిచేసిన నాటక. వాళ్ళు మనం ఉన్నామని బయటపడట్లేదు, మనం బయటపడేలా చేద్దామా? అరే సుధీర్ అన్నది కొత్త వీడియో వచ్చింది రా. అన్నయ్య చేస్తున్నాడో చేయట్లేదు నీకు ఎలా తెలుసు? అంటే అన్న మామూలుగా రెస్ట్ లో ఉంటాడు ఎక్కువ, అన్న వీడియోలు ఏమన్నా రావు అలాగా. ఏం చేస్తున్నావు? సారీ బొగ్గులు కూడా సార్. బొగ్గుకి మనిషికి తేడా లేదా సార్? రామప్రసాద్, వీళ్ళు బయటపడాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా వీళ్ళ వీక్నెస్ ఆడుకుందాం. ఓకేరా, ఒక్కసారి మ్యూజిక్ పెట్టండి. ఓకే అసలోడు దొరకాలరా, సాంగ్ పెట్టండి, సాంగ్ పెట్టండి.
అన్నా త్రివిక్రమ్ గారు పిలిచారు, పూరి జగన్నాథ్ గారు పిలిచారు, 16 సినిమాలు ఒకేసారి. ఏమైందన్నా సెట్ అవ్వలేదు? ప్రస్తుతానికి మా బిజినెస్ బాగున్నాయి, మీ ఇద్దరు చేసుకోండి అని చెప్పి ఇండస్ట్రీలో ఎవరు చెప్పొద్దే? చెప్పలే గాని, కాకపోతే ఏంటంటే మధ్య కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోతుంది అన్నా. సుధీర్కి బాగా అలవాటు ఉన్నట్టుంది. వేడు దొరికిపోయావా? లేదు రాజస్థాన్ రాజ్ తీసుకోండి రా. ఓకే, మనం ఇక్కడ లాభం లేదురా, హాలీవుడ్ వెళ్ళిపోదాం. ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చాడయ్యా మల్లెపూల రాజా. ఆయన ఎన్ని పూలు అక్కడేరా? రాత్రి నూనాలు పేసినా అమ్మా. మీరందరూ మల్లెపూలేసి అభిమానం చూపిస్తున్నారు, కానీ నేను పాట పాడుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే సరంగా ఇద్దరమ్మ నుంచి కొట్టేశారా నన్ను? ఏం పాడమ్మా? 100, 1,000, 1,00,000 అలాంటి మంచి పాటలు నువ్వు పాడితే కొట్టాయంటే? ఏం పాడితే తప్పేంట్రా? నువ్వు పాడితే అర్థం అర్థం మారిపోతానా? నాకే ఏదోలా ఉంది. వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు ఎలా పుడతావు అనుకుంటున్నావు? మళ్ళీ సుధీర్ లాగా పుట్టాలనుకుంటున్నారా? వచ్చే జన్మలో అయినా మనిషిలాగా పుట్టచ్చుగా, మనిషిలాగా పుట్టచ్చుగా. నీ అంత ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఉదయం లెగ్గానే 10 కిలోమీటర్లు పరిగెట్టాలరా. నీకంటే ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి 10 కిలోమీటర్లు కాబట్టి సరిపోయింది. మరి మాకు అలా కుదరదు కదా. ఏంటోరా, నాకు మనమే ఒక అమ్మాయిని అందంగా సృష్టించాలి, కొత్తగా ఒక అందాలు, కొత్త సౌందర్యాలు చూడాలి అని చెప్పని ఆశ కలుగుతుంది. నాకు శక్తి లేకపోయింద్రా? మొన్న నాకు రాయి దొరికిందిరా. ఏది నీ మీద వేసిందానా జనాలు? నీ మీద వేసిందానా జనాలు? ఈ రాయిని మనం గట్టిగా పట్టుకొని ఊపిరి గట్టిగా పీల్చి ఒకే దాని మీద ధ్యాస పెట్టి, నువ్వు ఒకే దాని మీద ధ్యాస పెట్టవుగా, రోజుకో దాని మీద ధ్యాస పెడతావు, రోజుకో దాని మీద ధ్యాస పెడతావు. మీరు వెళ్ళిపోతే తలుచుకోవడం జరిగింది అంట, నేను తలుచుకొని ఒక అందాన్ని సృష్టిస్తారా? రాక్షసుడిని మనం రాక్షసులో చేయట్లేదు, ఏదో ఒకసారి రాక్షసులో చేయి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. చిరంజీవి గారు కాదు, ఒరిజినల్ రాక్షసులో చేయాలి. సూపర్ 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 హీరోలా కాదు, రాక్షసుడిలా. హీరోలా కాదు, ఏంటి జీరోలాగా కాదు, రాక్షసుడిలాగా అంటున్నాడు. రాక్షసుడు అంటే ఇగో ఆయనకు ఉన్నట్టు ఇక్కడ రెండు పళ్ళు ఉండాలి కదా, మీకు లేవేంటి? ఈ పైన పెట్టుచు, ఈ పైన పెట్టుచు. ఇప్పుడు రాక్షసుడు అంటే నాకు నమ్మొద్దు కావట్లా, నీకు మంత్రశక్తులు ఉంటాయి కదా, నాకు అర్జెంట్ గా బిర్యానీ తెప్పించండి. ఏది రెండు చేతులు చాపలుగా, కళ్ళు మూసుకో. అప్పుడే బిర్యానీ తీసి చేతులు కడిగేసుకున్నావు నువ్వు. మీరు ఇప్పుడు సడన్ గా మాయమైపోయి మళ్ళీ ప్రత్యక్షం అవుతా ఉంటారు కదా, అలా మీరు ఇప్పుడు మాయమైపోండి. ఒకసారి కళ్ళు మూసుకో, కనిపిస్తున్నారా? లేదు. మాయమైపోయినట్టుగా కళ్ళు తెరువు. నాకు మీతో మాట్లాడొస్తాం, నేను తలుచుకుంటా. తలుచుకొని ఏం చేస్తావు? వాళ్ళతో మాట్లాడుకుంటాం. పిలు మేము ఎక్కడే ఉంటాం. కచా బదం పక్కా బదం వాడు ఎవడో పాడిన పాట ఫేమస్ అయ్యడం కాదు, నువ్వు సొంతం పాడుతుంది. ఆడెవడో ఫేమస్ చేసిన సాంగ్ వాడు కూడా తప్పించి సొంత టాలెంట్ వాడచ్చు కదరా. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది. పగలైన నాకు ఓకే, రాత్రి అయిన నాకు ఓకే, క్లాస్ అయిన నాకు ఓకే, మాస అయితే డబ్బులు ఓకే. ఎమోషన్ మనకి ఎవరు చేయలేదు, కొడుకేడవే తెలుస్తాంది. మొహం మొత్తం కొరుక్కున్నట్టున్నావు కదా. పేరేంటి? గీతు. అమ్మాయి గీతు అంది, గేకమనలా గేకమనలా.
నాకు అమ్మాయి బాగా నచ్చింది. హలో, నీకు నచ్చితే చాలా, నాకు నచ్చేదొద్దా? ఏం చేయాలి ఇప్పుడు నేను? నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. అడగండి. బాగా దిట్టగా ఉన్నారు, ఏం తింటారు? వాడు సిటీలోనేప్పుడు అన్ని తినేచ్చాడు, ఇప్పుడు అడవికి వచ్చాడు, ఇంకేమేమి తింటాడు ఏటో. మీ వల్ల నా క్యారెక్టర్ మొత్తం తెలిసిపెట్టండి. మీరు వెళ్ళిపోండి, నేను ఇంకో అమ్మాయిని పిలుచుకుంటాను. ఏంటి, ఒక అందగత్తె ఉండగా ఇంకో అమ్మాయిని పిలుస్తారు? నేను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆడు జీర్ణించుకోలేక వామిటింగ్ చేసుకుంటున్నాడు అమ్మా. షబ్బా, యా దూకొని రావాలి కదరా. మీతో నాకేంటి, నేను ఇంకో అమ్మాయిని పిలుచుకుంటాను. రాత్రి 10 గంటలకు సత్యమన్న లైట్ వేసుకో, లైట్ ఆఫ్ కో, వేసుకో, లైట్ ఆఫ్ కో. మీ పేరు? రాధిక. రాధిక అంటూ వదిలేస్తే ఉండి వచ్చేదా బతిమలతో, వచ్చేదా బతిమలతో. నేను సడన్ గా నీటిలో పడిపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని వెంటనే బయటికి తీసండి, నోట్లో నోరెట్టి ఊపిరిస్తాం. మీరు వచ్చే లోపు నాకు పడవ దొరికి దానిలో ఎక్కేస్తే నేను ఆ పడవకి మళ్ళీ మిమ్మల్ని తోసేస్తాను. అదేంటి, మీకు ఊపిరి ఇవ్వాలి కదా, మీకు ఊపిరి ఇవ్వాలి కదా. నాకు కావాల్సిన ఏం మీరు అడగట్లేదు, నేను ఇంకో అమ్మాయిని పిలుచుకుంటాను. నా కోసం ఒక పాట పాడవా? గువ్వా గోరింకతో గూబా పగిలిపోద్దిలే. నేను పాడితే వర్కౌట్ అయ్యట్లేదు, మీరు పాడండి. కన్నాను లే. అమ్మో నాకేం సంబంధం లేదు, అమ్మో నాకేం సంబంధం లేదు. మనం ఎవరిని ప్రేమించాలో మన చేతిలో ఉండదు, విధిరాత. విధిరాత అంటే ఏంటమ్మా? 40 సంవత్సరాలు వచ్చిన ఇంకా పెళ్లి కాలేజ్ చూసావా? అది విధిరాత. అది కరెక్ట్ చెప్పావు. పింది నీకేరా, పింది నీకేరా. ఎలాగో ఏం చేయలేం కాబట్టి, ముగ్గురు అమ్మాయిలు వచ్చారు కాబట్టి ఓ మంచి సాంగ్ వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అమ్మాయిలు ఒకసారి రండమ్మా. సింగిల్ సింగిల్ వస్తే ఎలా బిహేవ్ చేయాలో తెలుసా? ముగ్గురు వస్తే ఎలా బిహేవ్ చేయాలో తెలిసిందా? ఈయన మీరు పెళ్లి చేసుకుంటున్నారు. నాకు నచ్చాడు, నాకు నచ్చాడు, నాకు కూడా నచ్చాడు. ఎక్కడికి చేసుకుంటారు పెళ్ళిని? చేసుకుంటారు. మిమ్మల్ని ఎవ్వడం మార్చలేడు, పదరా మనం వెళ్ళిపోదాం. సార్, మీరు ఎప్పుడు లేడీ గడ్డ బెస్ట్ ఓరే నీ అయ్యా. నన్ను కూడా ఉందా? ఎక్స్ట్రా జబర్దస్త్. దేవుడా, నా వ్యాపారం మొత్తం పాడైపోయిన పర్లేదు, మా సుధీర్ గారి వ్యాపారం మాత్రం బాగా ఉండేలా చూడు స్వామి. ఇదేదో తేడాగా కూరుకొని ఉంటాడు. దేవుడా, ఆ సీన్ గడు ఏమనుకున్నాడో దానికి మొత్తం రివర్స్ లో జరగాలి. తెలుసురా, అందుకే నీ వ్యాపారం బాగుండాలి, నా వ్యాపారం పాడైపోయినకున్నా. ఏడు షార్ట్ వచ్చిందా? ఏదో మ్యాజిక్ చేశాడు. చూసుకురా బాబు, మనం జాగ్రత్త ఉండాలి ఇప్పుడు. ఆ రావాలండి, కొబ్బరికాయ కొనేది. లాస్ట్ టైం ఇలాగే కొబ్బరికాయ కొంటే కొబ్బరికాయలో నీళ్ళు లేవు. అప్పుడు బోరేసి ఉండరు, అందుకే నీళ్ళు లేవు. సార్ సార్, మా దగ్గర రండి సార్, కొబ్బరికాయ కొంటే లీటర్ వాటర్ ఉంటది. ఏది తీసుకోండి. ఏమండే, వాళ్ళ దగ్గర కాదండి, మన దగ్గర కొనండి కొబ్బరికాయ. నాకు అర్థం కాదు, ఈ కొబ్బరికాయ కొడితే నీళ్ళు ఎలా వస్తాయి? మామూలు మనుషులు కొడితేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి, అలాంటిది కొబ్బరికాయ అంత గట్టికి కొడతా నీళ్ళు రావా? బాగున్నాయండి, వాటర్ చూడండి, నీళ్ళు చాలా ఉన్నట్టుండే. తీసుకోండి సార్. ఏం వద్దులే నాకు, ఏం వద్దులే నాకు. పూలేంటి, అన్ని వాడిపోయినాయి. ఈ పూలు స్పెషల్ ఉన్నాయి సార్. ఏంటి అదే? కొనేవాడు మొహం బట్టి మాడిపోతాయి వాళ్ళగా. రండి సార్, రండి తీసుకోండి సార్. రోజు పూలు తీసుకోండి, రోజు పూలు తీసుకోండి. ఈ రోజు పూలు కాదు కదా? రోజు పూలే సార్. అయ్యి మల్లె పూలు కదా, రోజు పూలు అంటే. సార్ ఏం లేదు సార్, నిన్న గులాబీ సినిమా చూపించాను సార్, అందుకే వీళ్ళు తయారయ్యా సార్. గులాబీ సినిమా చూస్తే గులాబీ పూలు తయారీ. సారీ, మల్లె పూలు నింపాలి కదా, నింపాలి కదా. నీ దగ్గర ఏంటి పూలు లేవు? అరవేసి
అనవసరంగా వచ్చా మీ షాపులకి అసలు. ఏమనుకుంటా మా ముగ్గురికి తెలుసా నీకు? ఓ మీ ముగ్గురు గురించి నాకేందో తెలియదు. ఆడేమో రాజు యాదవ్ అంటాడు, నువ్వేం గాలడు అంటావు, ఈడేం బీప్ షో అంటాడు. బీప్ షో కాదు అది, బీప్ షో. సరే ఇక్కడ ఎలాగో బాగా చేయలేకపోతున్నారు, కనీసం ఏదన్నా బాగా చేయండి రా చూద్దాం. సరే నెక్స్ట్ ఎవరో రావాలి కదా మనకి. రావాలమ్మా, రావాలి 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 రావాలి, రండి రండి. కలుసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. సార్ సార్ చెప్పు, ఇక్కడ పెట్టుకోండి సార్. చెప్పు లేవు నాకు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ పెట్టండి సార్. 100 రూపాయలు ఇచ్చండి. పోయేటప్పుడు వేసుకోవచ్చా? ఆ ఒంటి వేసుకెళ్ళచ్చు, ఒంటి వేసుకెళ్ళచ్చు. అందరు పూలు కొనడమ్మా, రండి రండి. మన దగ్గర పువ్వు సామాన్లు అదే మొత్తం పువ్వులు కొబ్బరి కొట్టుకో, ఖచ్చితంగా పెళ్లి అయిపోద్ది. ఖచ్చితంగా అయిపోతుందా? మనకు అమ్మ వచ్చింది, అందరు పువ్వు సామాన్లు కొంది, పెళ్లి అయింది. అవునా? రెండో సారి వచ్చింది, మళ్ళీ కొంది, రెండు పిల్లలు అయ్యాయి. మూడో సారి వచ్చింది, మళ్ళీ కొన్నది. మూడు పిల్లలు అయినాయా? అలా ఆయనకి మూడు పిల్లలు. మన దగ్గర కర్పూరం కొని అలా ఎలిగించి కోరికలు కోరుకుంటే అయిపోద్దమ్మా. కోరికలన్నీ అయిపోతాయా? కర్పూరం అయిపోద్దాం. ఇగమ్మా ఇవన్నీ కది కొనుక్కో, నా దగ్గర ఈ పువ్వు కొడుకొని కళ్ళ పెట్టుకుని అందరం ఏ చూస్తారు. ఈవిడ పువ్వు పెట్టుకుంది, ఈవిడ పువ్వు పెట్టుకుంది. బాబు మీరు చాపల చెరువు ఉంది, ఇంకేమున్నాయి నాకు, ఇంకేమున్నాయి నాకు. ఆ కొబ్బరి తోటలు ఉన్నాయి, రండి రా. కళాస్తులు ఉన్నాయంట, ముగ్గురు కూతురు ఉన్నారు, మన ముగ్గురు ఉన్నాం. ఎన్నాళ్ళు ఎన్ని అమ్ముకోవడం, హ్యాపీగా తోటలను పండించుకోవచ్చు మనం. రండి. అల్లుడు దొరికితే సార్. ఎవరు? మీ ముగ్గురే సార్. అసలు మా గురించి ఏమనుకుంటున్నారు మీరు? మా ముగ్గురికి చాలా ఆస్తులు ఉన్నాయి. మా ఊర్లో మాకు కొబ్బరి తోటలు ఉన్నాయి, వాడికి ఏమో రైస్ మిల్లు ఉన్నాయి. రైస్ మిల్ ఉందా నీకు? మీకు ఉందా రైస్ మిల్లు? ఉన్నది. రైస్ మిల్లు, రైస్ మిల్ సరిపోద్దా? లోపల మిషన్లు వద్దా? ఆవిడ మిషన్లు సప్లై చేస్తాడు. ఆడవాళ్ళు కనిపిస్తారు, ఆడికి ఏమన్నా అనుకుంటారా? ఆడికి ఎయిర్పోర్ట్ ఉంది తెలుసు, ఆడికి ఫ్లైట్లు కూడా ఉన్నాయా? ఫ్లైట్లు ఇంకా కొనలే. ఎందుకు? డీజిల్ కొంచెం ఎక్కువ పెరిగిందని అందాక ఆపాడు ఆడే. హలో, ఆడి సంగతి తెలుసా? ఆడి సముద్రంలోని టోల్ గేట్లు ఉన్నాయి. సముద్రం టోల్ గేట్ ఎంత? ఎప్పుడో సముద్రంలో వెళ్ళావా? వెళ్ళలేదు. మరి వెళ్తే తెలుస్తుంది. టైటన్ షిప్ ఎందుకు మూలిపోయింది అనుకుంటున్నావు? ఎందుకు? ఇది దగ్గర టోల్ గేట్ కొనలా. మాకు ఇంకా చాలా స్పేర్ బిజినెస్ ఉన్నది సార్. హైదరాబాద్ నుంచి వైజాగ్ రైల్వే ట్రాక్ ఉంది కదా, మందే రెంట్ కి ఇస్తాం. మరి మీకు? ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రైల్వే ట్రాక్ ఉన్నాయి కదండి, అది నాదే. అదేంటది, రెండు ఒకటేగా? వీడు వెళ్ళేది, అది వచ్చేది. ఇంకా ఆలోచించదు సార్, ఇక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం, హ్యాపీగా పెళ్లి చేసుకుంటే అయిపోద్ది కదా. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్ని మునికి వెళ్ళొస్తాం. ఈ లోపల ఆస్తి పేపర్లు రెడీ చేసుకోండి. ఈ ఆస్తి పేపర్లు మీ దగ్గర ఉన్నాయన్నారు కదా? ఏమున్నాయి? కొబ్బరి తోటలు, చేపల చూపులు చేస్తారు కదా. ఓరే, వీడికి వచ్చి మొక్కుంటే అవన్నీ వస్తాయని చెప్పారు, అందుకే వచ్చి మొక్కుకోవడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చి మొక్కుంటే అన్ని వస్తాయని ముందే అనుకుని వచ్చారా? అంటే ఇప్పుడు అవన్నీ రావాలి. మీ దగ్గర ఉన్నాయి, రావటం ఎందుకు? అంటే మేము గాలి మాటలు చెప్పామమ్మా. గాలికి గాలిలో దొరుకుతారు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? చేసుకున్నాక చేద్దాం కాబరు. మహామంత్రి, ఇంకా నేను సెలవు తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు రాజావారు? నాకు వయసు అయిపోయింది, వారసులు ఎవరో లేరు, అందుకే ఈ రాజ్యాన్ని ఎవరికైనా అప్పచెప్దామని దండోరా వేయించా. నేను ఎప్పటి నుంచో మీ దగ్గర చేస్తున్నాను. ఆ రాజ్యం మీద నాకు ఇవ్వచ్చు కదా రాజా? మంచి సలహా ఇచ్చావు, ఇదిగో ఈ ఉంగరం తీసుకో. థ్యాంక్ యూ రాజావారు. అది నీదేరా, కింద పడి పడితే ఇచ్చా. సర్లే, ఎందుకీ రాజులు వస్తా అన్నారు, ఎక్కడున్నారు వాళ్ళు? రామే గాడిద కనదా? అదేంది గుర్రాన్ని పట్టుకుని గాడిద అంటున్నావు? ఇది గుర్రమే కాదండి, గాడిదే. చూడటానికి గుర్రాలా ఉంది. అంటే గుర్రం పెయింటింగ్ వేసాను. అవును, నువ్వేంటి గుర్రాన్ని నెత్తిన పెట్టుకున్నావు? నా గుర్రానికి మతి మరిపండి, ఎప్పుడు నేను ఎక్కుతా కదా, ఈసారి ఎక్కేసిందని, ఈసారి ఎక్కేసిందని. నీ గుర్రానికి తలా తోక ఒక్కళ్ళే ఉన్నాయి. తల తీసి ముందు పెట్టాను నేనండి. అంటే ఎందుకు? అంటే మన యుద్ధంకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర జ్వరం చూస్తారు కదండి, ఇది చూసి చెప్తుంది నాకు అందుకనే. ఒకవేళ ముందు నుంచి వస్తే నేనున్నగా చెప్పడానికి.
ఎందుకు నీదే రాజ్యం అడుగు నిన్న అడుగుతాను చెప్పు ఎందుకు నీదే రాజ్యం అడుగు అరే ఎందుకు నీదే రాజ్యం ముందు వాళ్ళని అడుగు అడుగుతున్నాగా చెప్పండి ఏ రాజ్యం జస్ట్ కొంటాడు కానా రాజ్యం పేరే ఆ అడుగు నా రాజ్యం పేరే ముందు వాళ్ళిద్దరు అడుగు వాళ్ళిద్దరు అడుగు అది మన రాజ్యం చెప్పుతావు కొడతా ఒక్కొక్కని ఇది నా రాజ్యం తీరి నీ పేరేంటి సై సై నీ పేరేంటి రై రై నీ పేరేంటి నా రాజ్యాన్ని మీలో ముగ్గురులో ఎవరికో ఒకరికి అప్పచెప్దాం అనుకుంటున్నా అప్పచెప్పి ఎక్కడ రాజ్యం ఏది మీకు అప్పచెప్పమంటే అప్పచెప్పను ఆ రాజ్యానికి ఒక గురువు ఉన్నాడు ఆయన చెప్పింది చేస్తే ఆయనలో ఎవరు బెస్ట్ తీస్తాడో వాడికి రాజ్యాన్ని అప్పచెప్తా ఎవడాడు గురువు గారు అది అరే పట్టుకో ముందు నమస్కారాలు నమస్కారం చెప్పు వానడుతావర్రా నమస్కారం చెప్పు నమస్కారం గురువు గారికి వంగి పెట్టావు నువ్వు చెప్పు బలుతుగా ఉంది వీళ్ళకి ప్యాంట్ లేట్ వేయలేదు నమస్కారం చెప్పు నమస్కారం జరు ఏ నువ్వు వంగవా ఏ నువ్వు వంగవా నమస్కారం పెట్టు నమస్కారం ఇప్పుడు మీ బాణాలు నేర్పిస్తాను దీనిలో ఎవరు బెస్ట్ తెలిసిపోతుంది పట్టుకో పొల్లేదు బాణం ఇస్తాను నేను ఇదే అమీర్పేట సైడ్ ఎస్ఆర్ఆర్ సైడ్ మొత్తం అది పట్టుకొని వదిలేస్తే ఎటు ఒకటి వెళ్తుంది కదా అది బాణం అంటే ఎటు ఒకటి వెళ్తే బాణమే ఎందుకు మీరు చాలు తెచ్చి వెళ్తే నాకు ఇవ్వండి రే చెప్పండి ఫస్ట్ నీకు నేను నేర్పించేది చాపని కొట్టడం ఎలా ఎరగదీస్తా రైట్ రా పైన చాప ఉంది నీళ్ళలో చూసి చాప కన్ను కొట్టాలి కొట్టు గురు కొట్టండి ఈరోజు శనివారం నాన్ వెజ్ తిన్నాం మనం నేను రారా బాణం దిశో ఇప్పుడు అక్కడ చూడు పెట్ట కనబడుతుందా కనబడుతుంది సార్ పెట్ట కొట్టు పెట్టని అరే అక్కడ పిట్టలేదు ఎట్లా కొడుతున్నారా నువ్వు ఏదో అంతే చాలు కదరా పట్టుకుని బయలుదేరుతావు బాణాన్ని పట్టుకుని బయలుదేరుతావు బాణాన్ని ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పండి రా ముందు సమాధానం చెప్పండి ప్రశ్న చెప్పేస్తాను నేను నేను అడుగుతాను నువ్వు చెప్పు ఏదోటి ఇట్లా అడుగు సగం మాయమైపోద్ది మీద మీగా మీద మీగా మీగా నీవు రాజ్యంలో రాజువి నీ ముందు ఒక 100 మంది యుద్ధానికి వస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తావు ముందు ఒకటి రెండు మూడు లెక్కడతాను ఎందుకు నేను చెప్పాగా 100ని మరి నా కన్ఫర్మేషన్ వద్దే ఎంత మంది వస్తాను ఎవడు నువ్వు గురువు అటు గురువు బాబు చెప్పండి రా ముందుకు రా ఏంటి నీవు రాజ్యంలో యుద్ధానికి వెళ్తున్నావు అక్కడ ఒక 1000 మంది ఉన్నారు ఇప్పుడు నువ్వేం చేస్తావు ఇప్పుడు నా మీద యుద్ధంగా వస్తున్నారా నేను ఒక్కడే కదండి నేనేం చేయలేను కదా అటుపక్కి రాళ్ళు కలిసి వచ్చేస్తా ఇటుపక్క ఇటు రారా ఇప్పుడు అక్కడి నుంచి 100 మంది 1000 మంది కలిసి వస్తున్నారు ఓకే ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు అందరికి వచ్చేస్తారు కదండి అవును మరి వాళ్ళ రాజ్యంలో లేడీస్ అందరు ఖాళీగా ఉంటారు కదా ఏం చేస్తావు లేడీస్ ఖాళీగా ఉంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అడుగుతారు సార్ ఏంటి మరి అని మనం ఏంటి మరి అంటారు మనం ఏంటి మరి అంటారు అరే ఇప్పుడు ఒక పెద్ద రాజ్యంలో ఒకడే రాజు ఉన్నాడు మీలో ఎవరు యుద్ధానికి వాళ్ళు నేను వెళ్తానంటే నువ్వు వెళ్తానని మధ్యలో మాట్లాడవా నేను చెప్తా రాజ్యంలో లేడీస్ అందరూ ఫ్రీగా ఉంటారు కదా వాళ్ళని చూసుకుంటాడు అది రాజ్యం లేడీస్ ఇందాక అంది 1000 మంది వచ్చినప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు రాజుతో వీళ్ళు ఆల్రెడీ రాజుతో యుద్ధం చేస్తుంటారు కదా మరి రాణి అంతఃపురంలో ఒక్కరే ఉంటారు కదా మనం రాణి దగ్గరికి వెళ్ళి ఏంటి మరి అని ఏంటి మరి అని వాళ్ళు యుద్ధం చేస్తుంటే నువ్వు చూడాల్సింది పోయి రాణి దగ్గరికి వెళ్ళి పర్సనల్స్ ఉంటారని నీకు ఏంటి సార్ వాళ్ళ చేసేదే యుద్ధమా నువ్వు చేసేది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రా కబడ్డీ గేమ్ ఆడదాం రా కబడ్డీలో ఎవరు గెలిస్తే ఆడి మీరు ముగ్గురు టీం నేను ఒక్కనే ఒక టీం రెడీ రండి మీరు రండి మీరు రావాలి మీరు ఒక్కలే వస్తే నేనే రావాలా కబడ్డీ 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 కబడ్డీ
గురుగారు రండి కబడ్డీ. ఓకే ఈ రాజ్యానికి ఇతనే రాజు. లేదు లేదు గురుగారు కబడ్డీ గురుగారు కబడ్డీ. ఇది దొరికింది తెలుసు కదా, ఇది మాయమైపోతుంది గురుగారు. మీరు ఆడపోతే ఇది మాయమైపోద్ది. అరే నోట్రా పర్ఫెక్ట్ గా నా ఎంట్రీ మీకు నచ్చిందని కోరుకుంటూ మరి సభకు నమస్కారం. రాజ్యంలో నువ్వే రాజు. మరి మూసుకురాలే డ్రింకెట్. ఎక్స్ట్రా జబర్దస్త్. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను. చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను. సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను. చెప్పు పక్క హాస్టల్లో ఒక అమ్మాయి నన్ను రోజు రాయితో కొడుతుంది. నీలంటే చెప్పుతో కొట్టాలి, రాళ్ళతో కాదు. నేను ఒక విషయం అడుగుతాను, సీరియస్ గా చెప్పాలి. సరే అమ్మాయి ఎందుకు నన్ను అంటే పడితే మన సినిమా జోకులు అనుకున్నాను సార్. చెప్పు నెక్స్ట్ జోక్. అరే నేను అందంగా ఉండనా? అరే హలో శీను, సుధీర్గా టైమింగ్ లో పంచి పంచేస్తున్నాడు రా. ఇవాడికి ఎంతో సార్ మాట్లాడుకో. శీను హలో. ఏంట్రా నేను అందంగా ఉన్నా? హలో హలో. అరే నేను అందంగా ఉంటాను ఉండనా? హలో. నువ్వు భలే ఇంప్రూవ్ అయ్యారా, కామెడీ బాగా చేస్తున్నాయి. చెప్పడం వెళ్ళరా, మీరు ఫ్రెండ్స్ అంటే. అరే నాకు చిన్న డౌట్ ఉంది రా. చెప్పరా. అమ్మాయిలు జనరల్ ఎలాంటి అబ్బాయిలు పడతారా? ఏ అలాంటి అమ్మాయినా అందమైన అబ్బాయినా ఓ ఎదవకి ఓ పోరం బొక్కే పడతారా? బా మరి అమ్మాయి నాకు పడుతుంది అంటావా? నీకేం తోకురా, మన బ్యాచ్ ఉండవు పెద్ద ఎదవ కదా. సరే నా లొకేషన్ వదిలే. నీ లో మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? నాదేం పెళ్లి వరకు వచ్చింది. ఎప్పుడు పెళ్లి? ఎల్లుండే. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఇక్కడ రావడం ఏంట్రా? నాక దానికి పెళ్లి. నీ పెళ్లి అయితే మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ ఇంట్లో అడగలేదా? అడిగాను ఒప్పుకోలేదు. ఏమడిగావు? లక్ష రూపాయలు అడిగాను. నీకు పెళ్లి అవడం ఎక్కువ మళ్ళీ కట్టం కూడా అడుగుతావా? కట్టం కాదు, మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి, లక్ష రూపాయలు ఇచ్చేస్తాను. ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తారా? మా నీతో తిరిగి ఎదనా తరుగుతాను, నీలో తరుగుతాను, లేకపోతే నమ్మట్లేదు కదా. ఇప్పుడు ఉండు, ఆ అమ్మాయి కప్పటికి ఇదే టైంకి రాయేస్తుంది. చూడు ఏం చేస్తుంది చూడు. సుధీర్ ఐ లవ్ యూ. ఈ అమ్మాయి కూడా మంచి కామెడీ టైమింగ్ ఉందిరా. అమ్మాయితో మాట్లాడుస్తాను ఓకేనా? నువ్వు మాట్లాడతావా? అరే ప్లీజ్ నా గురించి కొంచెం మంచి చెప్పరా. అరే సుధీర్ నీ ఫ్రెండ్ రా నేను. ఓకే ఓకే ఓకేనా? నువ్వు కూర్చో, నీ మాట్లాడుస్తా. హాయ్ ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఇప్పుడు రాయసింది మీరేనా? సుధీర్ ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి సుధీర్ని రమ్మని. సుధీర్ మంచోడు కాదు, ఆడు కళ్ళు బాగు, ఆడు దిగ్గు, అబ్బాయిలు పిచ్చాడు, ఆడు మంచోడు కాదు. మేము మంచోడి. సుధీర్ నువ్వు ఉన్నా కదా, సుధీర్ సుధీర్ అంటే నువ్వు ఎందుకురా నాకు? ఇంకోటి నువ్వు ఎందుకురా నాకు? నాకు సుధీర్ కావాలని చెప్తుంటే ఏంట్రా? ఏమైంది? ఏంట్రా అమ్మాయి తిడుతుంది నిన్ను? అంత తిట్టడం ఏంట్రా? చాలా హట్టయ్యా. మరి నువ్వేంటేదో ప్లీజ్ ప్లీజ్ అంటున్నావు. అదే నేను తిట్టొద్దు అంటున్నాను ప్లీజ్ ప్లీజ్ అని. మీ ఫ్రెండ్ పెద్ద ఎదవా, నువ్వు పోరం పోకని అంటున్నాడు, నన్ను గెలుకుతున్నాడు. సూపర్ టైమింగ్. ఏం చేస్తారు ఇప్పుడు ఇల్లు అక్కడ? అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి సిగ్గు లేదు రా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొక్కడానికి. అసలు మనిషిగానా ఎలా కొక్కుతారు నా గర్ల్ ఫ్రెండ్ నర్వి? ఎప్పుడు మా వార్డ్ నెంబర్ అసలే మంచిది కాదు. మరి ఎలా ఎప్పుడు కలవాలి? నైట్ 12 మీ వార్డ్ నెంబర్ పడుకున్నప్పుడు అప్పుడు వస్తాను. సరేనా? సరే ఓకే బాయ్. ఏమైందా? అమ్మాయిని నైట్ కలుస్తాందిరా. నువ్వు కలిసేది 12 కదా నైట్ అమ్మాయిల్ని. ఎందుకు రా పరుగు చేస్తున్నావు? వాళ్ళ వాటర్ వస్తుంది అనుకుంటా.
నాందావి హాస్టల్కి వాడిన దారికం. నా పేరు నాయకి. నిన్న నా హాస్టల్లో మగ వాసన వచ్చినా మగ గాలి వచ్చినా సంపి పూడ్చి పెడతాను. ఈ మధ్య తెలిసినది మా కుట్టిలు కొంతమంది పక్కింటి కుట్టిలకి ఆలోచించారని. నాకు తెలియమా మిమ్మల్ని కుట్టి పూడ్చదా, మామూలుగా ఉండదు, అర్థమైనదా? అనుకుంటారేంటి మేడం? ఇది మగదమ్మ కొడతా ఉండే మీకు. అదేలా తెలుసు? నుంచి టాయిలెట్ పాస్తా ఉండదు కాదు. రాదా రాదా రాదా, నువ్వు నాతో రాకపోతే నేను విషం దాకా చచ్చిపోతా. ఇటు ఏమైనా ఇది దా డూప్లికేట్ ఒరిజినల్ పుండే. ఇక్కడ ఇక్కడ లేడీస్ హాస్టల్ నీ అన్నాడు పనిచండి. మనం ఎలాగైనా సరే ఆ హాస్టల్ 12 గంటలకు కలవాలంటే దాని బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ దానికి ఎట్టించి దారులు ఏంటనే తెలుసుకోవాలరా. ఓ పని చేద్దాం, ఈసారి విషయం మనం బట్టికెళ్దాం, మళ్ళీ టేస్ట్ చూస్తా తాగి చచ్చిపోతుంది. అది ఒక నిజం తెలిస్తే మనకు తాగిచ్చేస్తా సచ్చిపోతాం దరిద్రుడా. అది పిచ్చి చేయడం లేకుండా ఎలా తెలుసుకోవాలి చెప్పు. ఓ పంచే, నువ్వు నా చెల్లి, నేను అన్నయ్య, వెళ్ళి వాటర్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. కలుస్తావా? సారీ తెచ్చుకో. అరే డౌట్ రాదుగా. నాకే డౌట్ రాలేదు. ఎవరు నువ్వు? సరిపదా. నమస్తే మేడం. పోరా పడా పడా పడా. నా చెల్లి, మీ హాస్టల్ లో జాయిన్ చేద్దాం వచ్చానండి. పేరు చంద్రకళ. ఎన్నో పని ఏం చేస్తా ఉంటది? నైట్ టైమా డే టైమా? నైట్ టైం లేచేస్తుంది. నైట్ టైం పడుకుంటే డే టైం కాలేజ్కి వెళ్తుంది అండి. అంతే కదా విషయం? ఏం చదువుతా ఉంటది? బీటెక్ చదివిందండి, హాస్టల్ లో జాయిన్ చేద్దామని. నువ్వే తప్పించి మాట్లాడతా? మాట్లాడతా. తిన్నా మాట్లాడతా. మిమిక్రీ ఆర్టిస్ట్? లేదు, రాత్రి ఐపీఎల్ మ్యాచ్ చూసి గట్టిగా వచ్చింది, వాయిస్ పోయింది. నేను వెళ్ళి హాస్టల్ చూసుకోవాలి. సరే నీ పోమా నీ పోమా అన్నాడు. మేడం మాట్లాడేదన్నా మగ పురుషునా? ఈ మగ అంటే ఎందుకంటే హేట్ మగ. అదికప్పుడు నా మగ నాకు పెళ్లి అయిన తర్వాత నా మగుడిని కూడా వదిలేసాను నేను. ఒకసారి మేము కూడా హాస్టల్ చూడొచ్చు. చెల్లి వచ్చే వెళ్ళిపోదాం. హాస్టల్ బాగుందండి. అప్పుడే వెళ్ళిపో వెళ్ళిపో. ఓకే. అప్పుడే నీ సెల్ జీన్ పెంట్ కడినా? నా చెల్లి జీన్ పెంట్ వేస్తుంది. టీషర్ట్ కొడుతు? టీషర్ట్ వేస్తుంది. షూ ఎడుకునా? షూ వేస్తుంది. అప్పుడే తమ్మిదా ఎడుకు, చెల్లిదా ఎడుకుల. ఇక్కడ వాడా, నీ వాడా, ఇంకా నీ వాడా. నా చెల్లెదురా? ఇదిదా రొంబదా ఆస్కార్ అవార్డు విన్నింగ్ కదా, ఎన్నా పనింగిరా నీ యాక్టింగ్. చెల్లె ఇంకా వాడా. హలో ఇంకా పన్నెండురా తొడబాసి మెట్టాలి కొట్టదు. ఇంకా లేడీస్ హాస్టల్ విన్నారా పన్నీ? అవిడే పావిడే పడుతుంది. అందరూ పడుకున్నారు, ఇల్లు మ్యాట్ తెలుసుకొచ్చేద్దాం పదా. నాకు తెలిస్తే తెలిస్తే ఉంది, నాకు రన్నింగ్ వచ్చు. నేను ఎంగా పని నీ ఎంగా పని ఎంగా పని నీ ఎంత రోజులు వేసిద్దా? అరే నేను హ్యాపీగా మాట్లాడేస్తాను, త్వరగా మాట్లాడచ్చే. ఓకేనా? రెండు మాట్లాడగలుగుతున్నావా? ఏంటి ఇక్కడ? నేను చూద్దాం అనిపించి వచ్చా. అన్న పని ఉండే పడుకో, నిద్రలో అలవాటే కదా. అలాగా నిద్రలో వేసేదే అలవాటు, నడిచేదే అలవాటు ఇల్ల. నాకు నడిచే అలవాటు ఉందండి నిద్రలో. ఎంగ పోయిటరీంగ? ఎన్న పనికిరా? నీ యారే లేడీస్ హాస్టల్ వచ్చారా? యారే దొంగరా? దొంగ 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 యారికి దొంగ. నన్ను దొంగ దొంగ దొప్పట్లో దేవుడయ్యండి. నిన్న నీకు షూ తొడుక్కున్న అలవాటునా? లేడీస్ హాస్టల్ లో షూస్ ఆట అలవాటునా? తెలియమా తెలియమా? ఇదే ఎక్స్ప్రెస్ దా కంట్రోల్ లేనప్పుడు ఎందుకు కూడా లేడీస్ హాస్టల్కి వరం?
కిడ్నాప్. షూర్? ఎస్. పక్కా? ఎస్. నువ్వు చేసుకో. ఏంట్రా ఇప్పుడు కలిసి ఇప్పుడు వెళ్ళిపోతానంటావు? నా లవర్ కిడ్నాప్ చేసావు అనుకో, హ్యాపీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు దాన్ని. షూర్? 100%. పక్కా? పక్కా. పద నువ్వు బయట ఉండు, దాన్ని నేను చెప్పేసి క్లియర్ కిడ్నాప్ చేస్తాను, పెళ్లి చేసుకుందామని మొత్తం చెప్పేసి వచ్చేస్తాను. త్వరగా వచ్చారా? అరే సిస్టర్ ఎంత మాట్లాడదంట. అక్క రాఖీ కట్టించుకుందాం తెచ్చాం మిమ్మల్ని. యారే అక్క? యారే అక్క, నాన్న వయసు 23, నీన్న వయసు 31. అక్క